సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎలక్ట్రికల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలోని 5వ అంతస్తు వరకు పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన గాంధీ ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ బోర్డులో కేబుల్స్ దగ్ధమైనట్లు ఫైర్ అధికారి నాగేంద్ర తెలిపారు. అగ్ని ప్రమాదం సమయంలో రోగులకు ఇబ్బంది తలెత్తకుండా బయటకు పంపించామని, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు పరిశీలించి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గాంధీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై సమాచారం అందించామన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సరఫరా నిలిపివేశామని, రోగులకు ఇబ్బంది కలగకుండా చూశామని అన్నారు. స్మోక్ ఎక్కడ స్ప్రెడ్ అవ్వడం కానీ అంటే పైద స్మోక్ వచ్చింది అని స్మోక్ డక్ ఇక్కడే ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ కేబుల్స్ అన్నీ రన్ అవుతుంది. స్మోక్ ఎక్కడో ట్రావెల్ బయట ఫైర్ అవుతుంది, ఫైర్ అయింది బట్ స్మోక్ బయటకి ఇక ఎక్కడ స్ప్రెడ్ కాదు. డక్లో ఎక్కడుందో అక్కడ ఫైవ్ వరకు స్మోక్ ఖచ్చితంగా ట్రావెల్ అవుతుంది. ఈ ప్రభావం బాధితుల మీద పడ్డారు తర్వాత బయటకు ఉంటారు? లేదు లేదండి, అంటే ప్యానిక్ అయ్యి ఉంటుండదు బట్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు.